దేశంలోని అత్యున్నతమైన ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ సర్వీసుల కోసం యూపీఎస్సీ నిర్వహించిన 2019 సివిల్స్ ఫలితాల్లో నారాయణపేటకు చెందిన ఐఏఎస్ విద్యార్థి మొదటి ప్రయత్నంలోనే ఫలితాన్ని సాధించాడు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 19 మంది మేలైన ర్యాంకులు సాధించారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని నారాయణపేటకు చెందిన రాహుల్కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనాథలను ఆప్యాయంగా అక్కున చేర్చుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఎల్ షర్మన్ చౌహాన్ అనాథాశ్రమ నిర్వాహకులను కోరారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జ్ఞానేశ్వర వాత్సల్య మందిర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న అనాథ పిల్లలతో ఆప్యాయంగా పలకరించారు. వారితో రాఖీ కంటించుకొని స్వీట్లు పంచిపెట్టారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసులు ఈ నెల 6న నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో మంగళవారం మత్స్యశాఖ ఏడీ లక్ష్మప్ప, పశుసంవర్ధక శాఖ ఏడీ అంజలప్పలతో పాటు డీసీసీపీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి బిజినపల్లి మండలం పాలెం చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారిన పడిన 95 ఏళ్ల వృద్ధురాలు ఆరోగ్యంగా కోలుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం సంతబజార్లో నివాసం ఉంటున్న 95 ఏళ్ల బామ్మకు గత నెల రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇంట్లోనే చికిత్స పొంది ఆమె వైద్యుల సూచనలు పాటిస్తూ కోలుకున్నారు. మరోసారి కరోనా పరీక్షలు జరపగా నెగిటివ్ రిపోర్టులు వచ్చింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులు ఫీజుల దోపిడీ పద్ధతిని మార్చుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన కరోనా చికిత్సకు 1000లోపే మందుల ధర పడుతుందన్నారు. ఇష్టారీతిగా వ్యవహరిస్తూ లక్షల రూపాయలు దోచుకోవడం సిగ్గుచేటన్నారు. మరో అవకాశం ఇస్తున్నాం, ఇకనైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లాలో నూతనంగా మరో 34 కరోనా కేసులు నమోదయ్యాయి. బిజినపల్లిలో 7, పెంట్లవెల్లిలో 2, పదరలో 1, నాగర్ కర్నూలులో 1, తాడూరులో 3, అమ్రాబాద్లో 1, వెల్దండలో 2, అచ్చంపేటలో 3, కొల్లాపూర్లో 5, కల్వకుర్తిలో 9 కరోనా కేసులు నూతనంగా నమోదయ్యాయి. మొత్తంగా 818 కరోనా కేసులు జిల్లాలో నమోదయ్యాయి. ఇప్పటిదాకా 1394 ర్యాపిడ్ టెస్టులు, 3056 సాధారణ టెస్టులు నిర్వహించారు. మరో 200 మందికి కరోనా పరీక్షలు రిజల్ట్ రావాల్సి ఉంది.